నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మన సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, అలాగే టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. చూద్దాం మరి ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? రెండు బాగుంటాయి. వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారు, టీడీపీ నుంచి మన సుభాష్ గారు, ఎవరు వస్తే బాగుంటుందనుకున్నారు రామచంద్రపురంలో? ఇద్దరు పర్వాలేదు, ఇద్దరు సమానం అండి. ఇద్దరు సమానం అంటారా? ఇద్దరు సమానమైన ఎవరో ఒకరు రావాలి కదా, ఎవరు వస్తారు? అప్పుడు ఇద్దరు మాకు సమానం. ఎలా జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంటే ఎందువల్ల బాగుంది అంటారు? పథకాలే బాగున్నాయి కదండి, పథకాలు ఎందుకు బాగున్నాయి కదండి? పథకాలు వస్తే బాగుంటుంది అంటారా? పథకాలే వస్తున్నాయి కదండి. అంటే పథకాలు ఒకటి వస్తే సరిపోద్ది అంటారా? అభివృద్ధి వద్ద అంటారా? అభివృద్ధి అవుతుంది కదండి. జనాలు అభివృద్ధి లేదు, జాబులు లేవన్నారు, పథకాలు ఇస్తే సరిపోతుంది అని అంటారు. బాగా చేస్తున్నారు కదండి. బాగా చేస్తున్నారు. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఉన్నదండి. ఉన్నదంటారు. మరి చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయండి, పోటీ చేస్తున్నాయి పొత్తులో, దాని మీద ఏమైనా ఎఫర్ట్ పడిందంటారా జగన్ గారికి? వైఎస్ఆర్సీపీ నుంచి మన సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తారు అనుకుంటున్నారు. వైఎస్ఆర్ ఎలా ఉంటుందన్న పోటీ, గట్టిగా ఉంటుందా లేకపోతే సింపుల్ గా వస్తారా? గట్టిగానే ఉంటుంది. గట్టిగానే ఉంటుంది అంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? బాగానే ఉంది. బాగానే ఉంది అంటారా? అంటే మీకు నచ్చిన పథకం ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? నచ్చిన పథకం అంటే ముందు మెయిన్ విద్య, తర్వాత ఆరోగ్యం, పరగాలన్నీ బాగున్నాయి. బాగున్నాయి అంటారా? మరి ఈసారి 3 పార్టీలు కూటమిలో కలిసినాయి, టీడీపీ, జనసేన, బీజేపీ, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారు జగన్ గారికి? ఎఫెక్ట్ అంటే ఏం చెప్తుంది? గాలి. గాలి అంటారా? ఆ టైంకి గాలి. ఏవైనా పరగాలు బాగున్నాయి మెయిన్. ఏమన్నా రామచంద్రపురంలో ప్రజలందరూ కలిపి పోయేసరికి గాలి ఎక్కువ ఉందండి. పోయేసరికి గాలి ఎక్కువ ఉందంటారా? సైకిల్ లేదంటారు? సైకిల్ లేదా? సైకిల్ అంటే కొంతమంది అలాగే ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఇలా ఉందంటారా? రామచంద్రపురంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వైఎస్ జగన్ వస్తే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల అంటారండి? జగన్ పనులు చాలా బాగున్నాయండి. ఇప్పుడు విద్య గురించి కానీ, ఈ వైద్యం గురించి కానీ, పరిపాలన కానీ చాలా బాగుంది. ఈ పరిపాలన చాలా బాగుంది కాబట్టి జగన్ వచ్చినా బాగుంటుంది. ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? మనకి ఏం రాలేదు. ఏం నచ్చిందండి? వైద్యం కానీ, వైద్యం పిల్లల విద్య ఉంది కదా, స్కూల్కి, స్కూల్ ఫీజు, చిన్న పిల్లలకి ఏమీ ఓట్లు లేదని చాలా మంది వాళ్ళకి ఏమి ఇస్తలేదు. అలా కాకుండా చిన్నపిల్లలకి వైద్యులు పుట్టి కానీ వాళ్ళకి చాలా చేస్తున్నాడు వాళ్ళకి. ఆ విధంగా అయితే చాలా బాగుంది. మరి ఎలా ఉందండి ఇక్కడ? వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారు ఉన్నారు, టీడీపీ నుంచి మన సుభాష్ గారు ఉన్నారు, ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందండి? అలా అంటే ఇక్కడ వైఎస్ఆర్ గురించి కాకుండా పైన మన పైన చూస్తే జగన్ గురించి బాగుంటది. మరి 3 పార్టీలు ఇప్పుడు పొత్తులో కలిసినాయి కదండి, టీడీపీ, జనసేన, బీజేపీ, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే జగన్ గారికి? జగన్ గారు ఏమి ఎఫెక్ట్ ఉంటుంది? ఎఫెక్ట్ ఏమి సార్? సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఉందండి. నెంబర్ 1 సరే. రాజధానులు ఎన్ని అయితే బాగుంటాయి అంటారు? 3 అయితే బాగుంటుంది అంటారు, 1 అయితే బాగుంటుంది అంటారు? మన ఇష్టం కదండి, అది సీఎం గారి ఇష్టం, అది మనం ఏం చేయలేము. అది ఆయన ఉద్దేశం బట్టి ఉంటది. ఇప్పుడు మన పాలిటిక్స్ కానీ, సచివాలయంలో కానీ ఎన్ని చేస్తున్నారంటే ఆయన ఆలోచన పెట్టి ఉంటది. అది మనం ఏం పెట్టినా, ఏం చేసినా మనకి ఏమి ఉండదు. అది అంతా ఆయన ఇష్టం. అది ఆయన చేసేది ఏం చేసినా మంచి పనులు చేస్తున్నాడు. సూర్యప్రకాష్ గారు వస్తారని వచ్చారు. ఎందువల్ల అంటారా? వాళ్ళ నాన్నగారికి ఉన్న ఇమేజ్ వల్ల, ఇక్కడ చేసిన మంచి జరిగిన మంచిల వల్ల. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు మినిస్టర్ గా చేశారు ఒకప్పుడు. ఆ తర్వాత వైఎస్ఆర్ నుంచి ఆయన రామ్ మండపేటలో వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ వేణు గారు వచ్చారు, మినిస్టర్ గా చేశారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు మన మళ్ళీ సూర్యప్రకాష్ గారు వచ్చి వైఎస్ఆర్ లో నిలబడ్డారండి. ప్రస్తుతం అయితే ఆయన అయిపోతారంటున్నారండి. ఆయన అయిపోతారంటారు. ఈసారి 3 పార్టీలు కలిసినాయి కదండి, దాని మీద మీ అభిప్రాయం ఏంటనే? ఎన్ని పార్టీలు కలిసినా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ అవుద్ది అంటున్నారు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో? మాకైతే నచ్చింది సార్. నచ్చిందండి. ఏ విధంగా నచ్చిందండి మీకు? లేనోడికి బాగుందండి. అంటే కొద్ది మందికి నచ్చకపోవచ్చు, కొద్దిమంది మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. కానీ ఏంటంటే అండి, చాలా వరకు ధనికుల కన్నా పేదవాళ్లే బాగా లాభపడ్డారని నాకు తెలుసు. లబ్ధి పొందారండి. ఎందుకంటే అండి, ఇప్పుడు ఎవరు డబ్బు పెడుతున్నారంటారు. గత 14 సంవత్సరాలు ఒక మనిషి సీఎం చేసినప్పుడు 1 రూపాయి పిల్లలు ఎవరికి పెట్టలేదండి. ఒక గ్యాస్ సిలిండర్ కావాలన్నా మేము 500 పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చిందండి. ఈ రోజు 1 రూపాయి బిల్లు ఇవ్వకుండా మేము పంచాయతీకి కూడా వెళ్లకుండా వాలంటీర్ల ద్వారా ప్రతి ఏంటంటారు దానికి వాళ్ళ ద్వారా ఇంటికి వస్తున్నాను. ప్రతి కార్యక్రమం, ప్రతి మా ఇంటికి వస్తున్నాను, ప్రతి పథకం మా ఇంటికి వస్తున్నాను. ఎందుకంటే నేను ఆధార్ కార్డు కావాలన్నా
సో క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఒక 75 రూపాయలు వెళ్ళి ఇక్కడ కట్టేస్తే నాకు 3 రోజులు ఇంటికి క్యాష్ సర్టిఫికేట్ వచ్చేస్తున్నాను. ఓకే, మళ్ళీ సార్ జగన్ గారు వస్తారంటారు? మళ్ళీ జగన్ గారు వస్తారండి, అన్ని సీట్లు రాకపోవచ్చు, 90% సీట్లు వస్తాయనుకుంటారు. నా లెక్క ప్రకారం మేమైతే నేను బయట తిరుగుతున్నా కూడా చెప్తున్నానండి, 110 నుంచి 115 సీట్లు వస్తాయి నాకు. తెలుగుదేశం అండి. తెలుగుదేశం సుభాష్ సుభాష్ గారు సుభాష్ అండి. తెలుగుదేశం సుభాష్ గారు సుభాష్ నుంచి సూర్యప్రకాశ్ గారు సుభాష్ నెగ్గితే టఫ్ గా నెగ్గుతారు, ఈజీగా నెగ్గుతారు సుభాష్ నెగ్గితే సుభాష్ టీడీపీ అంటే ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ప్రభుత్వం వల్ల కొంచెం చిరాకు వచ్చిందండి. జగన్ గారు పరిపాలన వచ్చింది. ఎందుకు చిరాకు వచ్చిందండి? చిరాకు అంటే కొంతమందికి ఏమో పథకాలు అందరికీ అందుతలేదు కదా, అందరికి అందుతలేదు పథకాలు, వయసును బట్టి వాటిని బట్టి ఇస్తున్నాడు. అయితే కొంతమందికి పథకాలు రాని వాళ్ళు ఉంటారు కదా, మరి మీద కొంచెం సిరాగ్గా ఉంటాం. సిరాగ్గా ఉందంటారు మళ్ళీ సీఎం గారికి? అదైతే మనం చెప్పలేమండి. చెప్పలేమంటారు? రాజధాని నిర్ణయం పెట్టంటారా? ఒకటా మూడా రాజధాని ఒకటి ఉంటేనే బెటర్ అండి. బాగుందండి 5% జగన్ గారి పరిపాలన. జగన్ గారి పరిపాలన రకంగా బాగుంది కానీ లోకల్ నాయకులు పేడకు వచ్చినప్పటికీ బాగోలేదు కానీ ఆయన పథకాలు అయితే మాత్రం బాగున్నాయి. కానీ ఆర్థికంగా దెబ్బతింటది, ఉద్యోగాలు లేవనే దానికి మాత్రం వస్తే అది ఆలోచించడానికి ఇచ్చాను. ఉద్యోగాలు అయితే రావట్లేదు, పథకాలు అయితే మాత్రం 6 నెలలకి ఏదో పథకం కొడుతున్నాడు కాబట్టి లేబర్ కి ఈ రోజు వెళ్ళిపోతుంది చాలు అనేది అయితే ఈయన గవర్నమెంట్ కావాలి, భవిష్యత్తు కావాలనుకుంటే వేరే గవర్నమెంట్ రావాలి. ఎవరైతే బాగుంటది అంటారు? మాకైతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ కాలేరు. ఎలాగ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా? ఏం కాలేరు, మూడు పార్టీలు కలిసి అంటే ఆయన ఆయన సామాజిక వర్గం ఆయనకే సహకరించు, కేవలం ఆయన సామాజిక వర్గమే ఆయనకి 4 కావాలంటే 3 వెనకలాగేస్తారు. అని చేత ఒక రకంగా వ్యక్తిగతంగా రాజకీయ మంచి లక్షణాలు ఉన్న నాయకుడే అతనే కరెక్ట్. ఇంకేదంటే ఇవాళ మీరు సీఎం ఎందుకు అడగలేదని ఒక నాయకుడు అడిగితే నన్ను మీరు గతంలో ఎమ్మెల్యేగా పంపించలేదు, దాని గురించి నేను సీఎం అడగలేకపోతానని నిర్భయంగా చెప్పిన వ్యక్తి ఆయన ఒకడండి. ఆయన ఆస్తులు అమ్ముకుని రాజకీయంలోకి వచ్చాడు, మిగతా వాళ్ళు ఆస్తులు సంపాదించుకుని రాజకీయంలోకి వచ్చాడు. ఇద్దరికి వ్యసన అది తేడా. వైసీపీ నుంచి మన సూర్యప్రకాశ్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. మేము అయితే అండి ఎప్పుడు జనసేన అనుకుంటాం. జనసేన అంటే మూడు పార్టీలు కలిసినాయి కదా ఇప్పుడు? అవునండి, ఇంకా టీడీపీ జనసేన ఒకటేనా అన్నారు, నాకైతే జనసేన మీద ఉంది. జనసేన మీద ఉందండి. ఎలా ఉందండి మన రామచంద్రపురం? మాకు మాకైతే బోస్ గారి విధంగా అయితే బాగానే ఉందండి. బాగానే ఉందంటారు? బాగానే ఉందండి. మాకైతే అంటే అన్ని మంచి చేశారు, కాకపోతే ఏంటంటే ఈ ఒకసారికి మార్చి ఇంకా జనసేన చేద్దామని మేము అనుకుంటున్నాం. సార్ ఎవరికి ఉందండి అవకాశం, వచ్చే అవకాశం మన రామచంద్రపురంలో? అలా అయితే మనం ఎలా చెప్తాం సార్? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, బాగానే ఉంది. కాకపోతే మేము మార్దామని నేను అనుకున్నాను, నేను నా ఒపీనియన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, అది నా తత్వం. అంటే ఎందువల్ల బాగుందండి మీకు జగన్ గారి పరిపాలన? చేశారండి, ఆయన ఇచ్చిన మా పిల్లలకి స్కూల్ ఫీజులు గాని, అలాగే మా అమ్మగారు వాళ్ళతో పెన్షన్ డబ్బులు గాని, మాకు సైట్ వచ్చింది గాని, ఆ విధంగా బాగానే ఉందండి. జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది? మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారు జగన్ గారికి? 90% ఉంది, కాకపోతే నా ఒపీనియన్ అడిగారు కాబట్టి చెప్పారు. జగన్ గారు అన్న, జగన్ గారికి నుంచి ఇక్కడ రామచంద్రపురం సూర్యప్రకాశ్ గారికి ఇచ్చారు, సూర్యప్రకాశ్ టీడీపీ నుంచి మన సుభాష్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తారన్నారు? చంద్రబాబు వస్తాడు. సూర్యప్రకాశ్ సూర్యప్రకాశ్ గారు ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే పైన జగన్ పరిపాలన బాగుంది, మాకు స్కాలర్షిప్ గానీ, ఇల్లు స్థలాలు గానీ, పింఛన్ గానీ, డోర్ డోర్ కి రేషన్ గానీ, అంతా జగన్ పరిపాలన బాగుంది. అందువలన అందరూ సూర్యప్రకాశ్ కొట్టేస్తారు. ఎలా ఉందండి జగన్ గారు పరిపాలన? ఆయన బాగానే చేశారండి, బాగానే ఉంది అపద్మెతుకు, ఆయన కూడా బాగానే చేశారు, బాగానే ఉంది. కానీ గెలుపు ఓటమి నిర్ణయించేది ఏంటంటే ధనం, అది అంత అందులో అపద్మ అన్నది ఏమీ లేదు. నేను మంచివాడిని ధనం పెడతానంటే గెలవడం, నేను ఎలాంటివన్నైనా పర్లేదు, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మీరే విన్ను, నియోజకవర్గంలోనే కాదు, ఎంపీగా కాదు, సీఎంగా కాదు, ఎక్కడన్నాను. మిగతా ఎన్ని తర్వాత ప్రజలు ఆలోచించేది ఏంటంటే ముందు ధనమే, ఈడు ఎంత ఇస్తాడో, ఈడి కన్నాడు ఎంత ఎక్కువ ఇస్తాడో, చాలా తెప్పిస్తూ అంటే ఇప్పుడు అలాగే అయిపోయింది అంతా భారతదేశం అంతా అలాగే ఉంది. మరి రాంచనాపురం ఆంధ్రప్రదేశ్ కాదు అని తప్ప ఎవరు అంటారు? ప్రజలు అంటారా లేకపోతే నాయకులు అంటారా? అలా మార్చిన నాయకులది, అలాగే అలవాటు పడ్డ ప్రజలది, ఇద్దరిదేనే తప్ప. అలా మార్చిన నాయకులది, అలాగే అలవాటు పడ్డ ప్రజలదే, ఇద్దరిదేనే. నా పేరు నాని అండి, రిలీజ్ అని. మేము అన్ని కులపాలకి అన్ని విధాలుగా సాయం చేశారు జగన్ గారు, మా రిలీజ్ కులపాలకి ఎందుకని సాయం చేయలేదు? ఆ టైంలో మేమే కదా సేవ చేసింది, మరి ఎందుకని నాకు అర్థం కాలేదు.
అది రిలీజ్ ఏం చేశారు, మీకు ఏం చేయలేదు అంటారా? రిలీజ్ ఇప్పుడు ఇల్లు స్థలాలు కానీ ఇస్తారేమో కదా. కొన్ని మందికి ఉన్న వాళ్ళకి వచ్చింది అని ఎక్కువ, లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి వచ్చింది, ఉన్న వాళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. అది ఎందుకు నాకు అర్థం కాదు. అంటే మీ దాంట్లోనే కదండి ఇప్పుడు ఉన్న అన్ని పొలాల్లోనే అందరికీ ఉన్న వాళ్ళకి వచ్చినాయి అంటారు. ఉన్న వాళ్ళకి అభిమాన్ అలా కాదు, ఒకసారి ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి ఇవ్వాలి కదా స్థలాలు ఎవరికి ఉన్నాయో ఎవరికి లేదు అని. ఉన్న వాళ్ళకి ఇంటికి ఇద్దరు వేసి వచ్చింది అండి ఒకరికొకరు. మాకు లేదు పరిపాలన అంతా బాగా ఉంది అండి, బాగుంది. కానీ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా రాకుండా ఉన్నదండి, ఇబ్బందిగా ఉన్నది. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది చెప్పలేం కదండి. అది రామచంద్రపురం నుంచి వైఎస్ఆర్ సిపికి సూర్యప్రకాష్ గారు, అవునండి. టీడీపీ నుంచి తెలుగుదేశం నుంచి మన సుభాష్ గారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? మన జగన్ గారు అనుకుంటున్నాను. జగన్ గారు అండి, సూర్యప్రకాష్ గారు, రామచంద్ర సూర్యప్రకాష్ గారు. ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే లోకల్ అభ్యర్థి, నెక్స్ట్ బోస్ గారు వాళ్ళ అబ్బాయి, నెక్స్ట్ జగన్ అంటే అభిమానం. దాని గురించి వైఎస్ఆర్సీపీ వస్తాం వచ్చి రామచంద్రపురంలో సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తే బాగుంటది అంట. రామచంద్రపురం నుంచి సూర్యప్రకాష్ గారు వస్తే మంచిది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన? బాగానే ఉంది. అంటే ఎందువల్ల బాగుందండి? పథకాలు బాగున్నాయి, స్కూల్ పిల్లల చదువు బాగున్నాయి, స్కూలు మేనేజ్మెంట్ బాగుంది, అన్ని బాగున్నాయి. సార్ సీఎం ఎవరవుతారు అంటారు? వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? మరి మూడు పార్టీలు కూటమిలో కలిసినాయి కదండి వైఎస్, ఇది మన టీడీపీ, జనసేన, బీజేపీ, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా జగన్ గారికి? దాని వల్ల ఎఫెక్ట్ అంటే ఏమి లేదు. నెక్స్ట్ ఏంటంటే మూడు పార్టీలు కలిసినాయి, అయితే ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకే ఈ మూడు పార్టీలు పనిచేయవు. మూడు పార్టీలు పనిచేయమంటారా? పనిచేయవు. అవునండి. సార్ రామచంద్రపురంలో ఎవరు వస్తారంటారు? వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ టీడీపీ నుంచి మన సుభాష్ గారికి ఇచ్చారు. నా ఐడియా సూర్యప్రకాష్ వస్తుంది. సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి? సుభాష్ గారు వస్తారో బాగుంటారేమో అనుకుంటున్నాను. సుభాష్ గారు టీడీపీ నుంచి ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బ్రహ్మాండంగా బాగా ఉంది. బ్రహ్మాండంగా మరి పార్టీ ఎందుకు మారుకున్నారు సార్? ఇది వరకు మార్పు కోరుకున్నారు కదా, ఇప్పుడు అలాగే మార్పు వస్తే మార్పు కోరుకున్నారండి. మన రామచంద్రబాబు మళ్ళీ అలాగే వస్తే బాగుంటుంది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, మీకు పథకాలు ఎన్ని వచ్చినాయండి? వచ్చినాయండి పథకాలు, ఆయన మాకు ఎలిజిబుల్ అయిన పథకాలు అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారంట? అది మనం చెప్పలేదు. చెప్పలేమంటారా? రామచంద్రపురం రాజధాని ఎన్ని బెటర్ అంటారా? ఒకటా అదంటే నేను అమరావతి వెళ్ళి చూసానండి, అసలు అంటున్నాను ఏరియా బాగా ఉంది, ఖాళీ సైట్ అంటాను, అక్కడైతే బాగుంటదేమో అనుకుంటున్నాను. అంటే మొత్తం అంటే ఆంధ్రాకి సెంటర్ పాయింట్, మెయిన్ పాయింట్ మీ సెంటర్ లో ఉంది, ఆ చివర అంటే ఏదో మూలకి వెళ్ళకుంటాను, అలా బాగుంది. తర్వాత ఏంటంటే ఏరియాలో కూడా తుఫాన్లకి వరదలకి కూడా తట్టుకునేలాగా ఉంటుంది, కాబట్టి విజయవాడ మెయిన్ సిటీ దాటిస్తుంది, ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు. తెలుగుదేశం జనసేన. తెలుగుదేశం జనసేన అంటారా? నెక్స్ట్ తెలుగుదేశం నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి అండి, తెలుగుదేశం వస్తేనే అభివృద్ధి అండి. మన ఇంకా వైసీపీ నుంచి 1 సంవత్సరం నుంచి పగబట్టి కూర్చున్నాం, ఎప్పుడు ఓడించేద్దామని అండి. అదండి రామచంద్రపురం ప్రజలందరూ అంటారా? రామచంద్రపురం ప్రజలందరూ కూడా. ఎందుకండి అంతలాగా? ఎందుకంటే ఇంకా వైసీపీ మీద వ్యతిరేకమండి, అంతే. బాగాలేదండి, జనానికి డబ్బులు పనిచేయడం, కూలీలకు పనులు లేవండి. ఏమి చేద్దామంటే అప్పుడు 2-3 సంవత్సరాల నుంచి పనులు ఏమి లేవండి. జగన్ పరిపాలన ఏమి నచ్చలేదండి. అది అవకాశం ఇచ్చారని జగన్ కానీ నిలబెట్టుకోలేదండి. ఎందువల్ల నచ్చలేదండి మీకు? మాకంటే జనానికి డబ్బులు పనిచేయడంలో నచ్చలేదండి. పథకాలన్నీ ఊరుకుని ఇచ్చేస్తారా? ఊరుకుని ఇచ్చేస్తున్నారు, ఇక్కడ రేట్లు పెరిగిపోతున్నాయండి, సామాన్యులు బతకలేకపోతున్నాం అండి. అది ఎలా ఉందండి సార్ మూడు పార్టీలు కూటమిలో కలిసి జనసేన బీజేపీ, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం పర్లేదండి, సాధిస్తారండి. సాధిస్తారండి, సాధిస్తారండి. వైఎస్ఆర్అండి సూర్యప్రకాష్ గారు ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన? బాగుందండి అంటారండి. ఎందువల్ల బాగుందంటారు? అన్ని బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తారా? మీకు నచ్చిన పథకాలు ఏంటండి జగన్ గారు? ఆడవాళ్ళు చెప్తున్నారండి ఎక్కువ పథకాలు, మనకే చెప్తున్నారండి ఎక్కువ. పథకాలు ఇస్తే సరిపోద్ది అంటారు? రైతులకి ఎలా చేశారండి జగన్ గారు? రైతులకి వేస్తున్నాం లేండి, రైతులకి వేస్తున్నారా? వైఎస్ఆర్ వస్తుంది కదా. వైఎస్ఆరా? ఎందువల్ల అంటావు? ఎందువల్ల అంటావు? అన్ని బాగానే చేస్తున్నారు కదా పనులు.
ఏమేం బాధ మీకు నచ్చిన పథకాలు ఏంటి? జ్ఞానోదయ పథకం రైతు భరోసా అన్ని పడుతున్నాయి పిల్లలకి. ఓకే అండి, మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా సీఎం జగన్ గారు? అయితే పడుతుంది. జగన్ గారు పోతుంది ఎందుకంటారా? జగన్ గారు మరి మా పిల్లలకి గట్టాగా ఇదేంటి కలిసి కట్టారా కొంచెం పరిపాలన అది బాగానే బాగానందండి. మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఉందండి. ఏమో అది ఇష్టం. జగన్ గారు నచ్చింది పెట్టిన పథకాలు మీకు ఏ బాగా నచ్చిందండి? జగన్ గారి దా నచ్చింది. జగన్ గారి దా నచ్చిందంటారా? చెప్పండి ఆజాద్ గారు, సార్ రామచంద్రపురం లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వైఎస్ఆర్సిపి నుంచి మన సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? బోస్ గారి అబ్బాయినండి. బోస్ గారు అబ్బాయి, సూర్యప్రకాష్ గారా? ఎందువల్ల అంటారు? పథకాలు గట్ట అన్ని బాగున్నాయండి, జగన్ బాగా చేస్తున్నాడు అందరికి, చిన్న పిల్లలు గట్టి పెద్దోళ్ళు గట్టి అందరికి బాగా చేస్తున్నాడు జగన్. మూడు పార్టీలు పొత్తులు ఉన్నాయి కదండి, టీడీపీ జనసేన బీజేపీ, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం సీఎం జగన్ అంటారు? వైఎస్ఆర్ చెప్పిన ఎవరన్నా? సూర్యప్రకాష్ గారు టీడీపీ నుంచి, సుభాష్ గారు. సుభాష్ గారు తెలియదు మనకి, చెప్పమంటారా ఎందువల్ల అంటారా? ఏవో జగన్మోహన్ రెడ్డి కొంచెం చేశాడు కదా పనులు, మరి అందుకు పనులు చేశారంటారా? ఈసారి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? మళ్ళీ చేతనే సీఎం మళ్ళీ. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రాంబాబు సార్. చెప్పండి రాంబాబు గారు, నేను లాబర్ సిటీ నుంచి వచ్చాను. ఈసారి రామచంద్రపురం ఏ ప్రభుత్వం వస్తారా? ఎందువల్ల అంటారా? మనం చేయరు సార్ పనులు, చేయరు ఆటో వాళ్ళకి 10 సీట్లు పంపుతారు. నాకు కేసులు ఏమి లేవు సార్, ఆటో వాళ్ళకి వచ్చిన బాగానే ఉంది. తెలుగుదేశం, తెలుగుదేశం నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ టీడీ వైఎస్ఆర్సిపి నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తే బాగుంది? మామూలుగా అయితే జనసేన అండి, మాది జనసేన క్యాండిడేట్ లేదు కాబట్టి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా చేస్తాం, అలా రావాలనుకుంటున్నాను. ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉందండి ఈసారి? టఫ్ ఉండదు అంటారు, ఈజీగా ఉండదు అంటే ఫైట్? సుభాష్ గారు టఫ్ గానే ఉంటుంది అండి. ఎందువల్ల అంటారు? ఇద్దరు సమానంగా ఉంటారండి, ఎందుకంటే టఫ్ గా ఉంటుంది అండి. ఎలా ఉందండి 5% జగన్ గారి పరిపాలన? ఇది పర్వాలేదండి, అంతే పథకాలు తప్పితే అభివృద్ధి పెద్దగా లేదండి. జనసేన అనుకున్నాం, జనసేన లేదు కదండి. టీడీపీ అంటే మూడు పార్టీ కలిసి కొత్తలో ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సిపి నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, ఏ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? చెప్పాలండి, తెలుసుకోవాలండి. అంటే ఆల్రెడీ అయిపోయింది కదండి 5 సంవత్సరాలు. మాకు జనసేన ఇష్టం వల్ల ఆయన ప్రభుత్వం నచ్చదండి. అంటే మైనస్ లో ఉన్నాయా ప్లస్ లో ఉన్నాయా? అవి అంటే మనం చెప్పలేము. చెప్పలే ఉంటారా? మరి ఈసారి ఇక్కడికి ఎవరు వస్తారు అండి రామచంద్రపురం? రామచంద్రపురం ఇద్దరు ఎవరు వచ్చినా పర్లేదు. బాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎకలాంగులు 10,000 వేసారండి, అదేం లేదండి, ఎక్కడ కలర్ చేసుకుంటా లేదు. అంటే ఒకరావులకి 10,000 కొట్టాడండి, ఎకలాంగులకి 10,000 ఇచ్చాడండి. నేను మరి ఎకలాంగులకి ఏం అంట లేదండి. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనుకున్నారా? జగన్ గారు వస్తారు అనుకున్నారా? ఏం మరి అది ప్రజల అభిప్రాయంతో ఉందండి. మీరేమనుకుంటున్నారా? ఏమన్నా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మారుతుందేమో నేను అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేమని సార్, టఫ్ ఫైట్ గా ఉండొచ్చు. మూడు పార్టీలు పొత్తులు ఉన్నాయి కదా కూటమి, టీడీపీ జనసేన బీజేపీ, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు జగన్ గారి మీద? అలానే లేదు కానీ టఫ్ ఫైట్ అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ఆయన మీద కొంచెం ప్లస్ ఒపీనియన్ ఉంటది కదా, అలాగే అభివృద్ధి లేదని ఒక మైనస్ ఉంటది, దీన్ని బట్టి ఇంకా జనాలు ఎలా నిర్ణయిస్తే అలాగా బాగుంటుంది. తెలుగుదేశం నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, వైఎస్ఆర్సిపి నుంచి చంద్రశేఖర్ గారికి ఇచ్చారు, సూర్యప్రకాష్ గారికి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? మాకండి పిచ్చి, తెలుగుదేశం అంటే పిచ్చి. తెలుగుదేశం ఎందువల్ల అంటావు బాబా? ఎందువల్ల అంటే ఎప్పటి నుంచో రామారావు అన్న కానీ చెప్పలేదు, రామారావు గారి కాలం నుంచి మీరు తెలుగుదేశం. మా లోకల్ అనుకోండి బోస్ గారి దగ్గర ఏమి మట్టుకు చేయండి, ఇద్దరే ఒకటే వర్గం, దేని చేయమంటారా పెద్దోళ్ళు, దానికే వెళ్ళిపోతా అండి. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారా, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? నేను అడిగితే చెప్పలేనండి. అంటే సీఎం ఎవరు బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందా? పింఛన్ ఆపేస్తున్నారు కదా, ఏఆర్టీ వాడిని వాళ్ళకి నెలాఖరిని 29 కానీ నేటిగా పడుతున్నాయి, అది
పెన్షన్ లేట్ గా పడుతున్నాయి. పెన్షన్ లేట్ ఏఆర్టీ వాడిన వాళ్ళకి అలా ఉందన్నమాట. కొంతమందికి పెన్షన్లు పెట్టినా అమలాపురం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ పెట్టినా రావట్లేదు పెన్షన్లు. చాలా మందికి బాధపడుతున్నారు మందులు వాడేవాళ్ళు. ఏఆర్టీ వాడి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. అది బ్యాంకు లో పడతాయి పెన్షన్. పెంచే అన్నాడు పెంచలేదు. రాజమండ్రి మీటింగ్ లో పెంచే అన్నాడు పెంచలేదు. కూలోడు కాబట్టి అభ్యర్థం బాగుంటది. సూర్యప్రకాష్ గారు ఎందువల్ల అంటావు అంటే వాళ్ళ నాగర భవిష్యత్తు బట్టి మంచోడు కాబట్టి అది లేకపోతే తోట దిగుతుంది పర్లేదు. ఈ రెండు చెప్పి పక్క కూడా ఎవడ వచ్చినా వేణి గారు వచ్చింది పని అవుదాం. జగన్ గారు పరిపాలన జగన్ గారి పరిపాలన బాగుంది. బాగుంది అంటారా అంటే ఎందువల్ల బాగుంది అంటారు? ఎందువల్ల అంటే బాగుంది అంటే ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉంది, నా కొడుకు టెన్త్, నా కూతురు సిక్స్త్ క్లాస్, డబ్బులు ఇస్తున్నాడు మా ఆవిడకి వస్తుంది. అయినా కూడా నచ్చితే అన్ని పథకాలు వస్తున్నాయి కానీ నాకు నచ్చితే ఎత్తలేదు మా అతను. ఈసారి మన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కూటమి. వాళ్ళు ముగ్గురు కలిపి జనసేన బీజేపీ అదే వాళ్ళు ముగ్గురు కలిపి ఒక ఆటమే తిరిగినారు. ఈ ఒకరి పంచే ఒక ఆటమే తిరిగినాడు. ఒక జెండా మోస్తే బాగుంటుంది, ముగ్గురు కలిపి ఒక జెండా, ముగ్గురు కలిపి ఒకటి మోస్తున్నాడు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటే మోడీ గారు చేయని తప్పు. ఇద్దరు జనసేననే టీడీపీ వస్తే బాగుంటుంది కానీ మోడీ గారు పైన ఉండకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ఆయన రాకూడదు ఇద్దరులోకి. కలకూడదు కలకూడదు ఇద్దరు జబర్దస్త్ పోటీ చేస్తాం ముగ్గురు. అయినా ఆయన ఆయన మోడీ గారు వచ్చారు కాబట్టి ఇద్దరు ఓడిపోతారు. ఓడిపోతారు అంటారా? మోడీ గారు వచ్చిన మనం ఓడిపోతారు. మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయా? మోడీ గారు ఇప్పుడు తప్పుకుంటే సీఎం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ అంటారా? ఎక్కువ ఎక్కువ ఆయన ఇచ్చిన సీట్లు అండి వచ్చేస్తాయి. మోడీ గారు తప్పుకుంటే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే ఇంటి పనులు కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాను అన్న, అది తగ్గుతాయని ఆశించి ఈ పార్టీకి గుడ్ బై చెప్దాం అనుకుంటున్నాను. ఈ పార్టీలు కానీ వైఎస్ఆర్ చెప్తాను జగన్ గారి పరిపాలన కొంతమంది సరదాగా ఉంది, కొంతమంది బాధగా ఉంది. మేము పథకాలు బాగానే వచ్చినాయి ఆడవాళ్ళకి అని, మరి లేనోళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు కానీ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. పథకాలు అన్ని ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అంటారు? ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళు రావట్లేదు అంటారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన రెడ్మెంటేషన్ బాగాలేదు కాబట్టి. ఈ వాలంటరీ వ్యవస్థలోని వాళ్ళు రాసిందే వేదం. అంటే డైరెక్ట్ గా బటన్ నొక్కున్నారు కానీ డైరెక్ట్ గా బటన్ నొక్కుతారు. వాలంటీర్లు సెలెక్ట్ చేసిన వాళ్ళకే కదా డైరెక్ట్ బటన్ నొక్కేది. అంటే ఏదైనా వాలంటీర్ చేతిలో ఉన్నది అంటారు? వాలంటీర్ చేతిలో మళ్ళీ ఎవరు వస్తారు చేతిలో ఉంది కదా నాన్న. రాష్ట్ర పరిపాలన ఎమ్మెల్యే పని లేదు, ఎంపీ పని లేదు, వాలంటీర్ చేతిలో ఉంది. ఎవరితో పని ఉంది? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి కోడ్ వచ్చింది కాబట్టి పక్కన ఉన్నారు తప్ప ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావా ఎంపీ దగ్గరికి వెళ్ళావా ఆడ వచ్చాడా ఇది కావాలని వెళ్ళింది వాళ్ళే కదా చేసేది పరిపాలన అంతా. అది మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది అంటారా జగన్? ఆయన అయితే మా కర్మ మళ్ళీ చంద్రబాబు అభివృద్ధి ఉంటుందా లేదా పక్కన ఎవడ బతుకడు బతుకుతాడు? ఇది అన్నట్లు వేలాడుతున్నాడు కదా, ఇసలో వేయడే కరెంట్ లేడే మట్టిలో వేయడే మన్నట్లు వేయడే కదా. అది ఈసారి మన రామచంద్రపురం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తారు అనుకుంటారు? ఎవరు వస్తారు? ఇంకా టైం ఉంది కదా నాన్న. చెప్తాడు సంక్షేమ పథకాలు బాగున్నాయి కదండి, దాని నుంచి పథకాలు ఒకటి ఇస్తే సరిపోద్ది అంటారా? ఇంకా అభివృద్ధి కార్యక్రమం కొంచెం కుంటు పెట్టుకుంటుంది అయినా సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నాయి, దాని వల్ల జనాలు కొద్దిగా ఉంటాయి కదా. సార్ ఎవరు వస్తారనుకున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? ఇప్పుడు జనాలు పెట్టి ఏం చెప్పలేదు సార్. చెప్పలేమంటారా? మీరు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? పరిపాలన మారితే బాగుంటది అనుకుంటున్నాను. పరిపాలన మారిస్తే బాగుంటది అనుకుంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అనుకుంటారు? వైసీపీ అండి. ఎందువల్ల అంటారు? సంక్షేమం అండి, సంక్షేమ పథకాల వల్ల అంటారు? మా పిల్లలకి 3 లక్షల దాకా పండి మమ్మల్ని ఏదైతేనో మొత్తం అన్ని రకాలుగా మీరు లబ్ధి పొందారు జగన్ గారి పరిపాలన. మరి ఈసారి మళ్ళీ సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతారంటారు. మరి మూడు పార్టీలు కూటమి ఉంది కదా,
వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ టీడీపీ జనసేన బిజెపి మూడు పార్టీలు పొత్తులు ఉన్నాయి. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? లాస్ అంటారు. మళ్ళీ జయన్ గారు వస్తారంటారు. మన రామచంద్ర పొలం ఎలా ఉందండి? మరి మన సూర్యప్రకాష్ గారు చాలా మంచి వ్యక్తి, టీడీపీ నుంచి సుభాష్ గారు. సుభాష్ గారు తెలియని వ్యక్తి గారు, నాన్న లోకల్ లోకల్ మనిషి. ఓడిపోయిన అగ్నే నాన్నగారు ఎంపీ ఉన్నాడు, మాకు అనుభవం అవుతాయి. ఓకే, వైసీపీ అంటారా? ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే చేసే సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి వల్ల. అంటే సంక్షేమ పథకాలు ఓటేస్తే సరిపోద్ది అంటారా? అభివృద్ధి కూడా ఉంది కదా సంక్షేమ పథకాలతో. అంటే పథకాలు ఇస్తారు, అభివృద్ధి లేదంటారు జనాలు. పథకాలు అయితే ఉన్నాయి కానీ అభివృద్ధి లేదంటారు జనాలు. అంటే జాబుల పరంగా కానీ అభివృద్ధి ఉంది కనిపించట్లేదు. అంటే అభివృద్ధి అంటే వీళ్ళు ప్రతి ఊరికి సచివాలయాలు కట్టారు, స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ దాటి తయారు చేశారు వీటిని, గవర్నమెంట్ స్కూల్స్ ని. హాస్పిటల్స్ బాగున్నాయి, మెయిన్ కావాల్సింది విద్యా హాస్పిటల్ రెండు బాగున్నాయి కదా, రెండు బ్రహ్మాండమైన డెవలప్ చేశారు. ఓకే, అలానే ఇక్కడ మన రామచంద్రపురం నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? సూర్యప్రకాష్ గారా? ఈజీగా వస్తారా టఫ్ గా వస్తారా? ఈజీగానే వస్తుంది. జగన్ వచ్చిన తర్వాత పరిపాలన సూపర్, అంతకంటే ఈ రాజకీయ ఎవరు చేయలేరు. జగన్ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఫెన్షన్ లో లబ్ధిదారులు కానంత ఎక్కువ పొందారు. ఆయన కంటే రాజకీయ ఎవరు చేయలేరు. జగన్ వయసు తక్కువైనా ఆడికంటే డబల్ డబల్ చేశారు. ఈ రాజకీయంలో చాలా మళ్ళీ కావాలని సీఎం మేము అనుకున్నాం. మరి సార్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, మూడు పోటీ చేసినా వాళ్ళందరూ సింహాల జగన్ పులి, పులి ఎప్పుడు సరే పైన ఉంటాడా. జగన్ రావాలనుకుంటున్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. జగన్ గారు పరిపాలన మీకు బాగా ఏం నచ్చిందండి? మాకు పిల్లలకి అంగన్వాడి ఇచ్చారు, ప్రతిదీ అందిస్తున్నారు. కోడి కుయ్యకు ముందే ఫెన్షన్ ఇస్తున్నారు, చెయ్యో తెస్తున్నారు, ఇంటింటికి అంబులెన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరికి హాస్పిటల్ నూలు జీవులు కూడా హాస్పిటల్ పెట్టాడు. ఇటువంటి రాజకీయం ఇందిరాగాంధీ గాని సోనియా గాంధీ గాని అంబేద్కర్ గాని ఇటువంటి రాజకీయం ఎవరు చూడలేదు. జగన్ కి వయసు తక్కువనే ఈయన వచ్చిన తర్వాత ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నారు. రామచంద్రపురం నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, సూర్యప్రకాష్ ఇచ్చారు. టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, సుభాష్ గారు ఇచ్చారు. ఇద్దరు ఎవరు వస్తారంటారు? ఇద్దరులోనే ఫ్యాన్ వస్తుంది, సుభాష్ గారు సూర్యప్రకాష్ వస్తారని చెప్పేసి జనం అనుకున్నారు. తప్పక వస్తారంటారా? ఈజీగా వస్తారంటారా? ఈజీగా తప్పక వచ్చేస్తారు. తప్పక ఆడి గారు పెట్టి తప్పక రావాలా, ఎందుకంటే అమలాపురం సూర్యప్రకాష్ కండిడేట్ ఎవరు తెలియదు. ఓకే, పిలిపోసి అంటే మనకి ఎప్పుడెప్పుడు అడుగుడుగు లోపల లోకల్ మనిషికి వస్తారు. సూర్యప్రకాష్ ఇప్పుడు అమలాపురం ఎక్కడ నుంచి వచ్చాడు, కొత్తగా సీట్ ఇచ్చాడు అంటే డబ్బు కోసం వస్తారు, మామూలుగా డబ్బు కోసం వెళ్ళిపోతారు. ఆ సమస్య కాదు, మన ఊళ్ళోకి వచ్చి పిరపదలను చూసి కాపాడి అయినా చేసేయాలంటే ఓహో మనోడు ఇచ్చాడు అని చెప్పేసి అతనికి మేము ప్రోత్సహం చేస్తాం. మీరు అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటాం, ఆయన మాకు అందుబాటులో ఉంటాడు. అందరూ అన్ని రకాలుగా చూస్తున్నారని. ఇంకా ఎలా ఉందండి జగన్ గారు పథకాలు? ఏం చెప్పండి, జగన్ గారు పరిపాలన బాగానే చెప్పాను కదా. మళ్ళీ వస్తారంటారా సీఎం కదా? వస్తారని మాకు నమ్మకం ఉందండి. నమ్మకం ఉందండి. మరి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన టీడీపీ. ఎంత చెప్పను, నేనే ఉన్నాను అంటున్నాడు ఆయన. అదే దాని వల్ల ఎఫర్ట్ ఉంటుంది జగన్ గారికి? జగన్ గారు వస్తారండి నూరు పాళ్ళకి. సైకిల్? సైకిల్? ఎందుకంటారు సైకిల్? ఎందుకు జగన్ ఏం చేస్తున్నాడా? ఇచ్చిన పచ్చాలు ఇచ్చేసుకుంటాడు అంట, అన్ని చేస్తాడు. మళ్ళీ సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకున్నారు? వస్తే వస్తాడండి, మరి ఏం చెప్తా. హైదరాబాద్ పోతుంది. హైదరాబాద్ అండి? ఎందువల్ల అన్నారు? ఎందువల్ల అండి, ఏముంది అభివృద్ధి? మనం పెట్టమన్నావా చేయమన్నావా? ఏ అభివృద్ధి చేసింది, ఏం చేసాడు? మూడు అమ్మ లక్ష 50,000 ఇస్తుంటే ఇంకో 30,000 వేసి 100,000 ఇస్తాను అన్నాడు. ఈ చేసేది ఏమన్నా సార్? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. రామచంద్రపురంలో వచ్చి సుభాష్ గారు అండి? సుభాష్ గారు కాదు, సుభాష్ ఇప్పుడు సీట్ ఇచ్చింది పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. సూర్యప్రకాష్ గారు కదా? సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ చెప్పారు. సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కొడుకు
అదేనండి సార్, ఈసారి వాళ్ళు వస్తే బాగుండదు అనుకున్నారా? తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం నుంచి సుభాష్ గారికి ఇచ్చారండి. అది అమలాపురం ఈయనకి చేసాం, చేసిన చేసాం, గుడ్డలు పాతకుండా ఇంత పొడి పెట్టాడు. సార్ నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు. అవునండి. టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఇద్దరులో ఎవరు వచ్చినా మంచి వాళ్ళు వస్తే బాగుంటది, మంచి జనానికి మంచి జరిగితే బాగుంటది, ఎవరు వచ్చినా పర్వాలేదు. జగన్ గారు పరిపాలన ఎలా ఉందా? పర్వాలేదు. ఎందువల్ల పర్వాలేదు అంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా జనానికి ఏమి ఇచ్చింది లేదు. డెవలప్మెంట్లు అన్ని జరుగుతాయి కానీ పేదవాన్ని చూసింది ఏ ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో కొంత లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, అలాగని మిగతా పనుల్లో కొన్ని మంచి జరగలేదని. ఎవరికి మంచి జరిగితే వాళ్ళకి బెనిఫిట్, అంతే. జరగని వాళ్ళకి బాధే కదా. మళ్ళీ సీఎం అవే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? మేబీ అవచ్చు, మేబీ అవచ్చు అంటారా? జగన్ గారి పరిపాలన చేసుకోవచ్చు. బాగుందంటారా? ఎందువల్ల బాగుందంటారా? మాకు బాగుంది కదా, మరి రైతులు కదండి. రైతులకి అయితే బాగా చేశారంటారా? ఓకే, నీతో మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాత్రం వద్దనుకుంటున్నాం. ఇటండి ఈ సీట్ ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి రామచంద్రపురం నుంచి సూర్యప్రకాష్ గారికి కదా. సార్ టఫ్ ఉంటుందంటారా లేదంటే ఈజీ ఉంటుందంటారా? గట్టిగా ఉంటుందండి. టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. ఎలా ఉంటుందని ఫైట్? ఇప్పుడు మనిషే కాపాడలేదు మాకు సుభాష్ గారు అని. ఫోటో ఆటో వస్తుంది తప్ప వేన మీద. సూర్యప్రకాష్ గారు అలా చేశారు బాగానే చేస్తున్నాడండి. బాగానే వస్తున్నాడు, బాగా మాట్లాడతాడు. బాగా మాట్లాడతాడు, వచ్చే అవకాశం ఉందంటారు? కోమలి ఆనంద్ కుమార్. ఆనంద్ కుమార్ గారు చెప్పండి, మన రామచంద్రపురం సార్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే రావాలండి. జగనే రావాలంటారా? ఎందువల్ల అంటారా? మాకు అన్ని పథకాలు అన్నీ సకల అన్ని అందుబాటులో ఉన్నది కాబట్టి మాకు అన్ని అందుతున్నాయి. జగనే రావాలండి మళ్ళీ. ఓకే, మన రాజధానిలో ఎన్నైతే బెటర్ అంటారు? ఓటే బెటర్ అంటారు. ఓటే బెటర్ అండి. ఓటే బెటర్. ఎక్కడైతే బెటర్ అంటారు? అమరావతి అని ముందు నుంచి అనుకుంటున్నారు కాబట్టి అదే బెటర్. మూడు పార్టీలు కలిసి కూటమిలో ఉన్నాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదండి. ఎఫెక్ట్ అయితే మంది ఎదురు వచ్చినా గానీ మన జగన్ దీకునే వాళ్ళు ఎవరు లేరు. ఎలా ఉందండి ఏ సంవత్సరం జగన్ గారి పరిపాలన? చాలా బాగుందండి. ఎందువల్ల ఏంటంటే చదువుకున్న పిల్లలకి అమ్మఒడి కానీ, వాళ్ళు చదువుకున్న బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ, ఎయిత్ క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళకి పిల్లలకి చదువుకున్న ఖరీదైన 15,000 ట్యాబ్ కానీ, ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు గొడుగు బలహీన వర్గాలకు చదువుకున్న మంచి పెద్ద పేట అయ్యాడు కదా. చదువుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను చదువుకోలేదు, కొట్లో పనిచేస్తాను. అదే నేను చదువుకున్నాను అనుకో, నా ఉద్యోగం వచ్చింది అనుకో, ఇంకా నా లైఫ్, ఇంకా నా తర్వాత నా పిల్లలందరూ కూడా ఎంప్లాయ్స్ అయ్యారు. ఇంకా ఆడ కుటుంబం అభివృద్ధి అక్కడ అవుతుంది. రోడ్లు వేసేసి లేదంటే బిల్డింగ్లు కడైతే అభివృద్ధి అవుతుంది. లేదు నా పిల్లలు చదువుకుని ఉద్యోగం వచ్చింది అనుకోలేదు, నాతో అనుకో పేదతనం ఆడి కానీ పెరుగుతుంది. ఆడి పిల్లలు ఇంకా అందరూ ఇంకా ఎంప్లాయ్స్ అయ్యారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎవరైనా చదువుకునే ఎంప్లాయ్స్ ఉన్నారనుకో, వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు మళ్ళీ పేదరికంలోకి రాదు ఇంకా చదువుకుంటే. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు కనుక మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటాం. అంటే జగన్ గారి పరిపాలనలో ఐటీ కంపెనీ సెక్టర్ ఏం రావట్లేదు? ఐటీ కంపెనీ సెక్టర్ అన్నాక ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చి 2 సంవత్సరాలు జరిగిందండి. 2 సంవత్సరాల్లో మనం బయటకు మీరు తిరిగారు, మనం తిరిగారు, ఎవరూ జరగలేదు. ఎవరు కాదు ఇంట్లోకి వచ్చింది తిన. ఆయన 2 సంవత్సరాలు కాదు పరిపాలన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఐటీ సెక్టర్ అంటే ఇప్పుడు రాయలసీమలో సెంచరీ ప్లేవుడ్ ఒకటి వచ్చింది. అలా కొన్ని కొన్ని ఐటీ కంపెనీలు కొన్ని కొన్ని చోట్ల వచ్చాయి. పోర్ట్లు కట్టించాడు, మెడికల్ కాలేజీలు కట్టించాడు. ఇంకే ఐటీ సెక్టర్ ఇప్పుడు వస్తే తర్వాత మొన్న ఆయన పెట్టాడు గ్లోబల్ సమ్మిట్ ఏదో మన వైజాగ్లో పెట్టేది కూడా 1 సంవత్సరం ముందే పెట్టాడు. ఈ కరోనా వల్ల కొన్ని రాలేదని అనుకోవాలి తప్ప అభివృద్ధి ఏమో ఆగిపోలేదు. మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఉన్నాయి కదన్నా, ఒక పేదవాడి పార్టీలో మధ్య జరిగిందో ఆడ ఆలోచన కలిగి ఉంటాడు. ఎన్ని పార్టీలు ఏకమైపోతే పార్టీ ఓటింగ్ ఎంత ఉంటుందో నియోజకవర్గానికి 10,000 ఉంటారు. టీడీపీ కైనా వైఎస్ఆర్ కైనా నియోజకవర్గం పార్టీ ఓటింగ్ 10,000 ఉంటుంది. పబ్లిక్ అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎక్కువ జనం ఉంటారు, వాళ్ళకి ఏది మంచి జరిగితే దానికి ఓటే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్పడంలో కొద్దిగా తక్కువ రావచ్చు ఓట్లు, ఎందుకంటే ఎంప్లాయీస్ టీచర్స్ కూడా చాలా మంది ఓట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో చేయలేదని కాదు, గవర్నమెంట్ స్కూల్లో బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ఆ బిల్డింగ్స్ వర్క్ అన్ని కూడా కాంట్రాక్ట్లు తోలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ స్కూల్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళకు పని పెట్టాడు. వాళ్ళకి సరైన ఇంగ్లీష్ గురించి చెప్పండి రా బాబు అన్నాడు. వాళ్ళకి ఇంకా కొంచెం ఒత్తిడి పెంచాడు. అందుకే ఎంప్లాయీస్ టీచర్స్ జగన్మోహన్ ఎదురుగా ఎదురుగా ఉన్నారు తప్ప వాళ్ళకి అన్యాయం చేయలేదు.
వాళ్ళకి 1వ తారీఖు జీతాలు అవ్వలేదు, ఓపెన్ అవసరం లేదు అని వాళ్ళకి నెలకి 70,00,000 జీతాలు వస్తారు. 1వ డబ్బులు రాకుండా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంది. 1వ తారీఖు బడుగు బలహీన వర్గాలు పేద పెన్షన్ అనేది 1వ తారీఖు వెళ్ళదు. 1వ తారీఖు కోసం చూస్తారు ఆ డబ్బులు కోసం ఆడికి ఉపయోగపడలేదు. ముందు 1వ తారీఖు పేదలు చెప్తున్నారు, బాగా ఉన్న వాళ్ళకి 5, 6, 7 తారీఖు వాళ్ళు జీతాలు వేస్తారు. దాని వల్ల వాళ్ళకి ఇతరేపు ఉండొచ్చు అండి. పేదవాడు 10 పేదవాడు కూడా అన్ని పథకాలు ఉన్నాయి. మాకు ఆటోకి ఒకప్పుడు బోల్ ఉన్నారా, ట్యాక్సీలు కట్టేవాళ్ళు రోడ్ కదా, రోడ్డు ట్యాక్సీలు ఉన్నాయి, అవన్నీ బోల్ కట్టుకోను. అది ఏళ్ళ రోజులు మొత్తం అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని కూడా మాకు చాలా సేఫ్టీగా ఉంది. దీనివల్ల మాకు మా కుటుంబం ఎప్పుడు కూడా చాలా సరఫరాగా చాలా బాగుంటుంది. అప్పటి విషయం ఏంటంటే మాకు ఒకప్పుడు కేసులు రాసేవారు, 3 రూపాయల టికెట్ ఉన్నప్పుడు మాకు 50 రోజులు కేసులు రాసేవారు. ఈ ఏళ ₹3 టికెట్ 40 రూపాయలు అయిపోయారు. మేము సంరక్షణ చాలా బాగుంటున్నాము. మాకు ఈ రోజు ఈ ఆల రోజున మా మీద ఒక కేసు కూడా ఎక్కడ కూడా రాస్తలేదు. మాకు రాసలేవుల్లో మాకు అందుకు మళ్ళీ జగన్ గారు వస్తే మా ఆటో కార్మికుల్ని బాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. రామచంద్రపురంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? అందులో తెలుగుదేశం రావాలండి. తెలుగుదేశం ఎందుకంటారా? రావాలండి, తెలుగుదేశం రావాలి, పాలన మారాలి. సంక్షేమ పథకాలు అమలు చేశారు అంటే కొద్దిగా అభివృద్ధి అన్నది లేకపోతే సంక్షేమ పథకాలు జనాలకు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథక కార్యక్రమాలు అందినాయండి. అంటే సంక్షేమ పథకాలు ఒకటి వేస్తే సరిపోద్ది అంటారా? అంటే మళ్ళీ నెక్స్ట్ అభివృద్ధి కార్యక్రమం కూడా నెక్స్ట్ కూడా చేస్తా అంటారు కదా. రాష్ట్రం మరి కోవిడ్ ఎఫెక్ట్ దీని వల్ల చాలా లాస్ అయిపోతుంది. మరి వచ్చే ఇన్కమ్ లేకుండా అయిపోయిందండి. మనం వచ్చే ఇన్కమ్ జీతాలు కూడా ఇవ్వడం కూడా సరిపోతుంది. సూర్యప్రకాశ్ గారికి ఇచ్చారు. సూర్యప్రకాశ్ గారు సుభాష్ గారికి. సుభాష్ గారు అంటే సుభాష్ గారు మన అవుట్ ఆఫ్ ఏరియా ఇచ్చారండి. మన గోదావరి అవతల నుంచి ఇచ్చారు. మరి నాన్ లోకల్ ఎవరికి ఇవ్వలేదు. దానివల్ల అదో దెబ్బదెబ్బంటారా లేదంటే సూర్యప్రకాశ్ గారు విన్ అవుతారండి. అంటే కొంచెం టఫ్ అండ్ టఫ్ ఉంటది కాదనట్లేదు. సూర్యప్రకాశ్ గారు విన్ అవుతారండి. కాపులు కూడా సూర్యప్రకాశ్ గారు చేస్తున్నారండి. అంటే తోటదమ్మతులు గారు కూడా దీనికి మద్దతు ఇమ్మని మన మీటింగ్ అది పెట్టి కాపులు అందరూ చెప్పారు. దాని వల్ల కాపులు కూడా సగన పైగా సూర్యప్రకాశ్ గారికి సీఎం అవస్థ బాగుంటుందన్నారు. చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా? సీఎం అనేది మనం చెప్పలేం కానీ మా ఏరియా మాత్రం చెప్తున్నాను. సూర్యప్రకాశ్ గారు అంటే సూర్యప్రకాశ్ గారు అంటే మన బోస్ గారు మచ్చలైన నాయకుడు అండి. అసలు ఏ విధమైన దాని మీద బేస్ చేసి వాళ్ళ అబ్బాయికి వేస్తారు తప్ప 1 రూపాయి తీసుకోడు. నిర్భరంగా పార్టీలో తప్పు చేసినా సరే చేయను అంటాడు. నేను మొగమాటలు చేయని చెప్పేస్తారు ఆయన. దాని వల్ల మా సూర్యప్రకాశ్ వస్తారని నా నమ్మకం ఉంది. టీడీపీ అయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నాను. టీడీపీ ఎందువల్ల అంటారు? టీడీపీ మాకు గతంలో 2-3 సార్లు టీడీపీ వచ్చినప్పుడు రోడ్లు వేయటం గానీ ఏం చేయడం గానీ అప్పుడే జరిగినాయండి. మాకు గతంలో వేణుగారు మంత్రి పదవి చేశాడు, ఆయన వచ్చాడు కానీ తప్ప సేవకుండా తప్ప ఏమి ఎవరికి చేసింది ఏమి లేదండి. ఆయన మాత్రం అభివృద్ధి చెందేటాడు వచ్చిన తర్వాత. నియోజకవర్గంలోకి వచ్చాక ఆయన ఫ్యామిలీ ఆయన అభివృద్ధి చెందారండి. ప్రజలకు అయితే ఏమి చేయలేదండి. ఏమి చేయలేదండి. ద్రాక్షారం రోడ్ చేయడానికి కూడా వాళ్ళకి 4.5 ఏళ్ళు టైం సరిపోలేదు. ఇప్పుడు వేసారండి మనం వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. అందు కారణంగా మాకు సుభాష్ గారు వస్తే కొంచెం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాడు. సూర్యప్రకాశ్ గారు ఇచ్చారు. సూర్యప్రకాశ్ గారు నాన్నగారు కూడా చేశారండి 3 సార్లు మంత్రి పదవి. మా నాన్నగారు 10 ఏళ్ళు తిరిగాడు, మాకు ఏమి చేయలేదండి ఆయన. మరి ఇప్పుడు సుభాష్ గారు నాన్ లోకల్ అన్నారండి అందరూ, మరి దానిలో మీ అభిప్రాయం ఏంటంటే? నాన్ లోకల్ లోకల్ కాదని మన మన కష్టం వచ్చిందంటే కార్యకర్తను చూసి కూడా నాయకుడు అవుతాడు తప్ప నాన్ లోకల్ లోకల్ అని ఏమి ఉండదన్న. మన కష్టం వచ్చిందని పరిగెట్టుకెళ్ళి వచ్చి మన సాయం చేసి కూడా కావాలి నాయకుడు ఎవడైనా సరే. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా ఈ మన జిల్లా అమలాపురం జిల్లా మాకు కోనసీమ జిల్లాలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నాయకుడు కింద లెక్క మాకు. మాకు ఏమన్నా సుభాష్ గారు వస్తే కొంచెం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన మీద మాకు కొంచెం ఎసుపుదాలుగానే ఉందండి. వ్యాపారాలు లేవు, చదువుకున్న వాళ్ళు జాబులు లేవు, ఆఖరికి మద్యం కొనుక్కుని తాగదా సాయంత్రం పాటల మద్యం కూడా నాడమైంది ఎక్కడ లేదు. అంతా కల్తీయే ఎవరికే పని లేదు. రాగానే ఎసుపు పని చేశారు, అన్నా క్యాంటీన్ తీసేశారు. ఈయన ఎప్పుడు బట్టలు నొక్కాను బట్టలు నొక్కాను అంటాడు తప్ప మేము కూడా 13వ తారీఖు నొక్కుదాం మే నెలలో బట్టలు అనుకుంటున్నాం అండి. ఆయన పునాదులకి అదిపోలేగా తెలుగుదేశం పార్టీ నొక్కి
ఆయన బట్టలు నొక్కుతూ కొంచెం విరమిందాం బాగుంటది అనుకుంటున్నాం అందరం. సార్ సీఎం అయితే మారే అవకాశం ఉందండి. నాకు ఏదైనా చంద్రబాబు వచ్చారు కొంచెం ఫ్యూచర్ ఆలోచించి పిల్లల జాబులని ఐటీ కంపెనీలని మేము ఏ ఊరన్నా వెళ్తే మీకు రాజధాని ఏదైనా అడుగుతున్నారండి. మాకు రాజధాని లేదు మన రాష్ట్రానికి, మనకి రాజధాని లేదండి. ఏ రాష్ట్రంకి వెళ్ళినా చెప్పుకోవాలంటే హైదరాబాద్కి ఏమో తెలంగాణకి హైదరాబాద్ ఉందండి, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఏ మంత్రిని అడిగినా 2 రోజులు చెప్తాం 3 రోజులు చెప్తాం అంటారు రాజధాని లేదు, పోలవరం లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. ఇలా మాత్రం అప్పులు చేసి మాత్రం బట్టలు నొక్కేమంటారండి. ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలన మాత్రం ఇదే అండి. మాకంటే రోడ్లు సరి చేయాలి, ప్రతి ఇంట్లో సమస్య. ఆ సమస్య ఉండదు కదా, బండి మీద పడిపోవడం, యాక్సిడెంట్లు అవి ఇవి అలాంటివి ఉండవు కదా. అదే నేను అన్నానండి ఆయన. పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగుంది. చెప్తామండి వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తే బాగుంటుంది? సూర్యప్రకాశం అయితే లోకల్ కదా, లోకల్ క్యాండిడేట్ బెటర్ అండి. ఓకే, ఎందువల్ల అంటారు? ఆయన ఎక్కడెక్కడో ఇప్పుడు ఇదివరకు వచ్చారు, వేణు గారు వచ్చారు వెళ్ళిపోయారు. లోకల్ అనుకోండి, లోకల్ గానే ఉంటది. ఆయన లోకల్ మంచి కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది. సూర్యప్రకాశం గారు వస్తే బాగుంటుంది. రామచంద్రపురం జగన్ పరిపాలన సంక్షేమ పథకాలు అయితే పర్లేదండి. కొద్దిగా ఏంటంటే కౌలు రైతులకి కొన్ని కొన్ని ఉన్నాయి కదండి, మధ్యన రోడ్లు వేసారు, అంత మంది రోడ్లు పోలే ఇప్పుడు వేసారు. అది ఏంటంటే మనకి కొనుక్కుండి కాడ కట్ట బాగా ఎక్కువ రేట్లు పెరిగిపోయాయండి. తర్వాత ఏంటంటే ఈ ఇళ్ల స్థలాల్లో ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే రిజిస్టర్ భూమి రిజిస్ట్రేషన్ కోర్స్ ఎక్కువైపోతుందండి. అలాంటి బాగా ఎక్కువైపోయినాయండి, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఇబ్బందులు ఉన్నాయా? అవి కొద్దిగా చూసుకుంటే మంచిదండి. సీఎం ఎవరైతే బాగుంటుందన్నారు? జగన్ గారు. జగన్ అవుతాడు. జగన్ గారు ఈసారి మరి 3 పార్టీలు కూటమి కలిసినాయండి, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఉండొచ్చండి. ఎలా ఉండొచ్చు అంత? ఎలా ఉందండి, కొద్దిగా 5 వరకంటే ఓట్లు చీరి ఇప్పుడు ఏకమ్మడిగా పడతాయండి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు దీనికండి? జగన్మోహన్ రెడ్డి గారికి 100 వస్తాయి అనుకుంటున్నాను. 100 వస్తాయనుకుంటారా? జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మీకు నచ్చిన పథకాలు ఏంటంటే? అమ్మఒడి అండి. ఇంకా అదైతే బెటర్ అయినా పిల్లలకి, అంటే చదువుకున్న పిల్లలకి వేస్తున్నారు కదండి, అది మెయిన్ అండి. అమ్మఒడి అయితే నాకు బాగా. రామచంద్రపురంలో అయితే వైఎస్ఆర్సీపీ వస్తుందంటారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటారు? బాగాలేదండి, ఇప్పుడు కాపాడలేదండి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కనపడలేదండి, నేను చూడలేదండి. ఎవరన్నా మన సూర్యప్రకాష్ గారా? అదే పాప ఆయన. జగన్ గారు అసలు చాలా దోటండి. 30 ఎకరాలు రైతుకి డబ్బు పెట్టండి, కళ్ళు మూసిపోయి కాబట్టి ఎలాగ అంటున్నాను కదండి. ఇప్పుడు చేసేవాడికి, కూలి పని చేసేవాడికి, సేను చేసేవాడికి ఎవడు చేస్తున్నాడో చూసి ఇస్తే ఆడికి కొంత ఇబ్బంది తగ్గుతుంది రైతులకి. 30 ఎకరాలు అంటే నేను ఇచ్చేస్తున్నాను జనానికి, నా జనమేయంలో అనుకుంటున్నాడు తప్పండి, ఎవరికి వెళ్తుంది ఏంటన్నది అది చూసుకోవాలండి. పథకాలు ఎలా ఉన్నాయండి మీకు నచ్చినాయండి? పథకాలు బాగున్నాయి కానండి, మధ్యతరగతి దొంగలు తీరిపోతాయి. మధ్యతరగతి ఎందుకంటే అండి, ఉన్నవాడికి డబ్బు వేసి లేనివాడికి డబ్బు వేసి అది ఉన్నవాడు ఇప్పుడు చేస్తున్నారండి పథకాలు చాలా బాగా చేస్తున్నాడు. ఒక పిల్లల విషయంలోనే కాదు, స్కూల్ విషయంలోనే కాదు, చాలా బాగా చేయడే జగన్ గారు. కానీ ఈ విషయంలోకి వచ్చేటప్పటికి మధ్యతరగతి గురించి ఆలోచించాలి. సర్వ నాశనం అండి, ఎవరండి ఆస్తి లేదు కానండి నా దగ్గర, ఎంతనా పందెం కాస్తారండి కానీ లేదండి మన దగ్గర. సార్ సీఎం ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి రారండి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు? ఎంత బంగ పక్కా అండి. ఇంకా ఇంక ఈయనకి అంత పని లేదండి ఇంకా, ఎందుకంటే యూత్ చూస్తారో అని ఆలోచించాం కానండి. కానీ నాన్నగారు చేశారండి నెంబర్ వన్ అండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు అయితే నెంబర్ వన్ అండి. తెలుగుదేశానికి మొగ్గు చూపుతున్నారండి ఎక్కువ తెలుగు. ఎందుకంటే అండి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఆయన అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదండి, ఆయన అంటేనే అభిమానంగా అందరూ వేసాం. మరి రోడ్లు పడి చోట్లేదు, తర్వాత ఈ మన రాజధాని అయితే ఎక్కడ చేయలేదు. పోనీ ఆయనకి నచ్చిన ఊరు సొంత ఊర్లో పెట్టుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు అందరం. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో పెట్టుకున్నా ఎక్కడో చోట అభివృద్ధి చేశారనుకోండి,
కనీసం ఉద్యోగాలు అవి దొరుకుతాయని చెప్పి జనం అందరికి హ్యాపీ. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల్లో చేస్తాడో లేదో అన్నది కూడా ఏమి పెద్ద ఏమీ లేదండి. సరిగ్గా ఇదిగోండి ఇంటి కరెంటు బిల్లు పెంచుతారండి 200 ఎక్స్ట్రా అండి ప్రతి దానికి. ఇదిగోండి అంటే ఈ ఎక్స్ట్రాలు ఇంత ముందు పడివి కాదండి. ఇవన్నీ కూడా కంపల్సరీగా 200 పడతాయండి. అలానే కాదండి, ఏ ప్రభుత్వం మాకు తెలియదు. మొత్తం మీద ఈ ప్రభుత్వం అయితే పెంచుతారండి 200 ప్రతి దానికి. గ్యాస్ కి పెంచారండి, గ్యాస్ కి ఇంతకుముందు 600 తీసుకున్నారు. సబ్సిడీ అయితే ఎవరికి 8 లేదు 1 రూపాయి కూడా. అలా డైరెక్ట్ గా ప్రతి పక్కలకి అందరికీ లాస్ అవుతున్నాడు మొత్తం అండి. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న చేస్తే అందరికీ బాగుంటుంది. ఇప్పుడు నా ఒక్కడి గురించి కాదు, వ్యాపారస్తులు అందరికీ కూడా ఇబ్బందిగానే ఉన్నారు. బిజినెస్ ఏమి లేవు సరిగ్గా, కనీసం ఏమైనా అభివృద్ధి చేద్దామంటే ఇలాంటివి పట్టించుకోవాలి. మాకేం చేయమంటే మా కష్టం ఇలాగ ఎప్పుడు మామూలే అండి. మేము అందరు పడి హ్యాపీగా ఎప్పుడు కష్టపడి చేసుకుంటూ ఉంటాం. అయితే ఏంటంటే 10 మందికి ఉపయోగపడేది చేయమంటున్నాం. ఇప్పుడు జగన్ గారు అభిమానంగా రావాలని చెప్పి అందరూ కోరుకుని వేసామండి. ఇప్పుడు ఆయన ఇంతకుముందు అభివృద్ధి చేసినట్లయితే ఈ పాటికి ఇంకా ఆయనకి సానుభూతిగా డబుల్ రెట్టింపు ఓట్లు పడిపోతుంది ఆయనకి. ఈసారి ఏంటంటే జనం కొంచెం మార్పు రావాలని కోరుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఈ సుభాష్ అన్న ఎవరు అది పొరుగురండి, కానీ ఆయన వ్యక్తిగతంగా ఎవరికన్నా అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే పార్టీ కావాలని కోరుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు చేస్తాడు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనంటే అభిమానం అండి అందరికీ. నేను సూర్యప్రకాష్ గారన్నా ఎవరన్నా అందరికీ అభిమానమే. మన రామచంద్రపురంలో ఏం లేదు సార్, చూడండి ఇక్కడ ఒకసారి చూడండి, రోడ్లు చేశారు అందరికీ దగ్గర 2 సేల్ 3 సేల్ తీసుకున్నారండి. ఇది కావాలంటే లైవ్ షో చేయండి ఒకసారి. డ్రైన్ తీసారని క్లీన్ చేశారు అన్ని అందరి దగ్గర 2 సేల్ 3 సేల్ లాగారు. ఏమంటే సరిగ్గా మళ్ళీ ట్రైన్ పూర్తి చేయలేదు. మా ఒక్కడి నుంచి అని కాదండి, ఇప్పుడు 200 మించితేనే మేము వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్కరికి 3 సేలు ప్రతి షాప్ కి 10,000 వచ్చేయండి ఈ రోజు ట్రైన్ మీద మెయిన్ వచ్చండి. రామచంద్రపురం మరి ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే రేపు ఎవరు వస్తారు చెప్పండి. ఇప్పుడు మాకేం చేయమంటలేదు, ఆ రోడ్లు వేసింది మళ్ళీ ఆ ప్లేట్లు మా డబ్బులతో ఈ ప్లేట్లు వేయించారండి అందరం. మళ్ళీ అండి ప్రతి ఒక్కరు అలా తవ్వేసి వెళ్ళిపోయారండి. మేము ప్లేట్లు వేయించుకోవాలి పట్టించుకోలేదండి. మేము వేయించుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక్కో షాప్ కి 10,000 అయిందండి కంపల్సరిగా. మీరు మేమే కాదు ఏ షాప్ అయినా మెయిన్ రోడ్ అందరిని అడగండి, కంపల్సరీ చెప్తారు. ఇందుకు కంపల్సరిగా వస్తాం అండి. నేనైతే అబద్ధం ఆడవలసిన పని లేదు. ఏంటంటే మరి అభివృద్ధి చేసే వాళ్ళే కావాలని కోరుకుంటారండి. మనం అయితే అభివృద్ధి అవుద్ది అనుకుంటారు చంద్రబాబు నాయుడు కదండి. ఒక 15 రోజులు ఉంది. జనాందోళన మార్పు వచ్చిందండి తెలుగుదేశం కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కొంచెం తేడా ఉన్నాయి కాబట్టి కొంచెం అది రకం ఉండవాలి. తేడా అంటే మీకు ఏ విధంగా తేడా ఉందండి? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయండి, అది అక్కర్లేని వాళ్ళకి లేని వాళ్ళకి అన్నట్టుగా ఉంది అది. అది దాని గురించి వైఎస్ఆర్సీపీ నుంచి సూర్యప్రకాష్ గారు ఇచ్చారండి ఇక్కడ. అవునండి. టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు రామచంద్రపురం? అయితే సుభాష్ ఈయన వస్తాడండి, మన సూర్యప్రకాష్ గారు వస్తాడండి. టఫ్ ఉంటది అంటారు, ఈజీ ఉంటది అంటారు? టఫ్, కొంచెం టఫ్ ఉంటది అంటారు. ఎందువల్ల అంటారు? ఎందుకంటే కొంచెం మార్పు వస్తుంది కదండి జనాల్లోని. మార్పు వస్తుంది అంటారా? మార్పు వస్తుందండి. మరి ఈసారి టీడీపీ జనసేన అలాగే బీజేపీ మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి, దానివల్ల మీ అభిప్రాయం ఏంటని? జగన్ గారికి గట్టిగా ఉంటదండి కొంచెం, అంటే కొంచెం ఆలోచించవలసిన విషయం అండి అది. ఏంటన్నది ఈ సీట్ గురించి కాకపోయినండి, రాష్ట్రం మొత్తం చూడాలంటే కొంచెం ఆలోచించవచ్చు. ఆలోచించవలసింది అంట మొత్తం దెబ్బ దెబ్బ. సీఎం అవుతారు అనుకుంటున్నారు? చెప్పలేమండి అలా. అది వచ్చే మాత్రం సీఎం జగన్ ఇది ఎదురే అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు అది వచ్చే అదండి. అంతేగాని సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు. కానీ రామచంద్రపురం మట్టికి టీడీపీ ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ టీడీపీ? టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటా. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? ఏంటంటే ఆయనకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఇతను కూడా ఒక అవకాశం ఇస్తే ఎలా చేస్తాడో చూడాలి. ఎలా ఉందండి టీడీపీ నుంచి సుభాష్ గారికి ఇచ్చారు? సుభాష్ గారికి అయితే 10 పాయింట్లు రావచ్చండి. రావచ్చు అంటారా? అవకాశాలు ఉన్నాయి. వేరే అంటే ఇక్కడ ఇక్కడ అభ్యర్థి కాదండి కదా? ఇక్కడ అభ్యర్థి కాకపోయినా అతనికి అవకాశం ఇవ్వాలి, చేద్దాం. అతను ఎలా చేస్తాడో చూద్దాం. వేణుగారికి వచ్చారండి, ఆయనకి ఇచ్చాం అవకాశం, బాగా చేయలేదు అనిపించింది 2019 ఇప్పుడు ఈయనకి ఇస్తాం, ఈయన ఎలా చేస్తాడో చూద్దాం. దాన్ని బట్టి ఈయన కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను సుభాష్ గారు. వైఎస్ఆర్ ఉన్నది అనుకోండి, ఇక్కడైతే మాత్రం వైఎస్ఆర్సీపీ సూర్యప్రకాష్ గారికి. సూర్యప్రకాష్ గారు ఆయన చేశారండి 5 సంవత్సరాలు పరిపాలన. ఆయన బాగా చేశారండి రామచంద్రపురం. రామచంద్రపురం చేశారు, బాగా చేశారండి, పర్వాలేదు. కానీ మళ్ళీ ఆయన ఎందుకు రావాలనుకో? ఆయన రాపడం అంటే చేయ కొన్ని పనులు చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఇప్పుడు ఈ రాంధ్ర మండలం ఉందండి, ఏదైనా మనం పని చేసి పెట్టి పలానా పని చేయడం బాగానే పర్లేదు, మళ్ళీ ఆయనకే చేద్దాం అనే బెనిఫిట్ ఉంటే తప్పనిసరిగా ఎవరైనా అది రావచ్చు. రావచ్చు అండి, రావచ్చు. అది లేదనుకోండి ప్రజల్లోని రావడానికి కొంత వెనక ముందుకు జంకుతుంది. అది టఫ్ ఫైట్ ఉంటుంటారా లేదంటే సులువుగా వచ్చేస్తారంటారా సుభాష్ గారు? దెబ్బ దెబ్బ కొంటాం, రెండు దెబ్బ కొంటాం, దెబ్బ దెబ్బ కొంటాం. అంటే బాగా మెజార్టీ అనేది ఏముండదు కదండి, నగ్గారు అనిపించుకునేలా వస్తుంది అనుకుంటున్నాం. టీడీపీ ఎందుకండి? టీడీపీ అనుకుంటున్నారు ప్రకాష్ గారికి ఇచ్చారు.
ప్రకాష్ గారు రెడ్డి సుభాష్ గారికి సుభాష్ గారికి ఇచ్చారు. అది ఎవరు నెక్స్ట్ వైఎస్ఆర్ చెప్పింది ప్రకాష్ గారు సూర్య ప్రకాష్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తారనుకుంటున్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం అది ఆయన పేరు ఏంటండి సుభాష్ గారు సుభాష్ గారు వస్తారు వైఎస్ఆర్ చెప్పండి ఎందువల్ల అనుకుంటున్నారు మామూలుగా అలా ఉంది కదా పైన పోవచ్చు అనుకుంటున్నాం. ఆ సందర్భంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని వైఎస్ఆర్ సీపీగా లేదండి టీడీపీ ఏం వచ్చా బాగుంటుంది అంటే రెండు ఏమీ లేవు కదా భయ్యా. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అంటే ఏదో యావరేజ్ గా ఉందని చెప్పగలం. యావరేజ్ ఉందండి ఎందువల్ల అంటారు? డెవలప్మెంట్ అంటే ఏం లేదు కదా భయ్యా. డెవలప్మెంట్ లేదంటారా? ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ అన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ ఆయన చెప్పే డెవలప్మెంట్ వేరు కానీ యాక్చువల్ గా బయట అక్కడ చూసినా సరే బిజినెస్ అయితే ఏమీ రన్ అవ్వట్లేదు. వ్యాపారస్తులు అంట వ్యాపారస్తులు అందరూ గొడవ పెడుతున్నారు బిజినెస్ మరి అది దేని వల్ల అన్నది మాకు అర్థం కావట్లేదు. ప్రతి దానికి అయితే ట్యాక్స్ అయితే మొత్తం పెరిగినాయి. అంటే మొత్తం ప్రతి ధరలు పెరిగినాయి పెరిగినాయి నుంచి ప్రకాష్ గారు ఇచ్చారు టీడీపీ నుంచి సుభాష్ గారు ఇచ్చారు ఎవరు వస్తారు అనుకుంటున్నాను అంటే సుభాష్ గారు బయట నుంచి వచ్చారు ఆయనది నాన్ లోకల్ క్యాండిడేట్ ఆయన సుభాష్ గారు సుభాష్ అలాగే సూర్యప్రకాష్ గారు కూడా ఇది ఫస్ట్ టైం బోస్ గారు అంటే తెలుసు వాళ్ళ అబ్బాయి అంటే మరి ఎలా ఉంటది అన్నది ఏం చెప్పగలం. ఆల్రెడీ లాస్ట్ టైం చంద్రబాబు గారు ఇచ్చారు ఆయన ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది పైన సీఎం గారు చంద్రబాబు నాయుడు లేదంటే జగన్ గారా? ఎవరు వచ్చిన ముందు డెవలప్మెంట్ కావాలి స్టేట్ డెవలప్మెంట్ కావాలంటుంది. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసినాయి కదా దాని మీద అభిప్రాయం ఏంటి? అంటే లాస్ట్ టైం అయితే ఓట్లు చీల్చారు విడిపోయి ఇప్పుడు ఏంటంటే ఆ ఓట్లు చీలకుండా కొద్దిగా ఇది అవుతుంది అంతే. ఒకటే పార్టీ మీద వేస్తారండి మూడు కోటం మీద కానీ లేకపోతే ఇద్దరు దీనికి కానీ దానికి కానీ వేస్తారు. లాస్ట్ టైం ఏమైంది ఇప్పుడు నవ్వుతారన్న క్యాండిడేట్లు ఓట్లు మరి ఇద్దరు విడివిడిగా ఉండడం వల్ల జనసేన తీసుకెళ్ళింది కదా అప్పుడు అది మారుతుంది. రాజధాని ఎన్ని అయితే బెటర్ అంటారు? మూడు అయితే బెటర్ ఒకటి అయితే బెటర్ అంటారు? ముందు ఒకటే దిక్కు లేదు మళ్ళీ మూడు ఎందుకు మనకి ముందు ఒకటి రెడీ అయితే తర్వాత ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదన్నా అమరావతి ప్రపోజల్ ఇచ్చింది ఆల్రెడీ అప్పుడు ఏంటంటారు ఓల్డ్ గవర్నమెంట్ వీళ్ళ అపోజిషన్ లో జగన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు అప్పుడు అపోజిషన్ లో ఉండి జగన్ గారు దానికి ప్రపోజల్ ఒక్కొక్కే చేశారు కదా అధికారం రాగానే మూడు అంటే ఇప్పుడు మూడు అన్నారు కానీ ఇప్పుడు స్టేట్ కి సింగిల్ రాజధాని కూడా లేదు కదా అప్పుడు రాజధాని రాని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చక్కగా చెప్తున్నారు మొత్తం ఏ స్టేట్కి వెళ్ళినా సరే ఇండియాలో అది ఒకటే మిగిలింది క్యాపిటల్ స్టేట్ అమరావతి. అమరావతి అయితే బాగుంటుంది అని కాదు ఆల్రెడీ అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు అన్ని మీకు కన్స్ట్రక్షన్స్ అన్ని చేసి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి పెట్టారు ఇంకా దాన్ని ఫర్దర్ గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ చేయాలన్నా కర్నూలు చేయాలన్నా మళ్ళీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సిందే కదా భయ్య దానికి అదంతా అమౌంట్ అంతా వేస్టే కదా. ఇప్పుడు అమౌంట్ అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? మనం కట్టే ట్యాక్సెస్ నుంచే వెళ్తుంది తప్ప సపరేట్ గా వచ్చేది ఏం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ జేబుల్లో నుంచి ఏ రాజకీయ నాయకులు వాళ్ళ జేబుల్లో నుంచి తీసి పెట్టరు అంతా కూడా మనం పన్నుల రూపంలో కట్టచ్చు ఏ రూపంలో కట్టింది స్టేట్ ఖజానాకి వెళ్ళిన డబ్బులతోనే తీస్తారు అంతే కదా. ఇప్పుడు బడ్జెట్ అవ్వచ్చు ఏదన్నా సరే స్టేట్ ఖజానా నుంచే కదా తీసేది అదే వస్తుంది. సో దాన్ని బట్టి ఆల్రెడీ అక్కడ మీకు లాస్ట్ టైం నేను ఆల్రెడీ ప్రీవియస్ గా అమరావతి వెళ్ళి చూశాను ఆల్రెడీ ఇప్పుడు అక్కడ అప్పట్లో చూసినప్పుడే ఒక 70% కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ అయిపోయాయి. ఈవెన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా దాన్ని ఫర్దర్ గా ఏమి చేయకుండా అలా వదిలేశారు కానీ వీళ్ళు కూడా మీకు ఇప్పుడు పరిపాలన ఎక్కడి నుంచి చేస్తున్నారు? అమరావతి నుంచే చేస్తున్నారు తప్ప వైజాగ్ వెళ్ళలేదు అటు కర్నూలు వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఏమైనా అసెంబ్లీ వైజాగ్ మూవ్ చేస్తానన్నారు మూవ్ చేశారా? నేను ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా మూవ్ చేయగలిగారా? చేయలేదు. పెట్టుకో చెయ్యాలనుకుంటే అక్కడ చెయ్యొచ్చు కదా మరి అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ చెయ్యండి మళ్ళీ మళ్ళీ వచ్చినాయి ఏదో మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తారు అంతే తప్ప జరుగుతుంది అన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా స్టేట్ క్యాపిటల్ ఏదో అన్నది క్లారిటీ ఇవ్వాలి ఇస్తే చాలు క్లారిటీ ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు మనకి స్టేట్ కంటూ ఒక క్యాపిటల్ ఏర్పడి తర్వాత ఇదైతే ఇవాళ హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిపోయింది? ఒక సాఫ్ట్వేర్ వల్ల అవ్వచ్చు అది క్యాపిటల్ తెలంగాణలో మీరు తెలంగాణ పక్కన స్టేట్ చూసుకుంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే డెవలప్ అయి ఉంటుంది. తెలంగాణ చుట్టుపక్కల అంతా కూడా మళ్ళీ నార్మల్గానే ఉంటుంది పెద్ద డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ సరిపోవట్లేదు కనుక వరంగల్కి వెళ్ళారు. ఈవెన్ అలాగే తమిళనాడు కూడా చూడండి మనం చెన్నై ఒకటే డెవలప్డ్ చెన్నై సరౌండింగ్సే ఇంకా లోపలికి వెళ్తే ఇంకేం ఉండదు. మన స్టేట్ అలా కాదు కదా. ఇప్పుడు అటు విజయవాడ సైడు డెవలప్ అయింది నెక్స్ట్ అటు కర్నూలు ఇటు వైజాగ్ ఇవన్నీ డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని
సో మనకి స్టేట్ క్యాపిటల్ పెట్టిన తర్వాత స్టేట్ క్యాపిటల్ డెవలప్ చేస్తే వాటితో పాటు ఈ సిటీస్ కూడా డెవలప్ అవుతాయి కదా. ఈవెన్ పక్క విశ్వాసం మన పక్క ఊరైన కాకినాడ రాజమండ్రి కూడా ఒకటి స్మార్ట్ సిటీస్ అని చెప్పి అవి డెవలప్ చేస్తున్నారు కదా. మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కాకపోతే డెవలప్మెంట్ కావాలి. ఓకే అది సరే అన్న, అయితే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.